తెలంగాణ ఉద్యమాన్ని గౌరవించి తెలంగాణ ఉద్యమాన్ని గౌరవించి తెలంగాణ భవిష్యత్తు కోసం, తెలంగాణ బిడ్డల భవిష్యత్తు కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే, తెలంగాణ రాష్ట్రం లక్షలాది మంది ప్రజలు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, లాయర్లు, కళాకారులు, విలేకరులు, విద్యార్థులు, మహిళలు అందరు కలిసి అనేక త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రం మనము సిద్ధించుకుంటే, వేలాది మంది తెలంగాణ బిడ్డల బలిదాన ఫలితమే ఈరోజు మనం సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం. ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం, వేలాది మంది తెలంగాణ బిడ్డలు అమరులై తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే, నేడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి వ్యవహార శైలి చూస్తూ ఉంటే, తెలంగాణ భవిష్యత్తు కన్నా ఆంధ్ర కాంట్రాక్టర్లకు మేలు చేయనీకనే ఈ ప్రభుత్వం ఉన్నది, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కన్నా, తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కన్నా మాకు ఆంధ్ర కాంట్రాక్టర్లకు మేలు చేయడమే మాకు ముఖ్యం అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. దీనికి సంబంధించి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో జరుగుతున్నటువంటి వ్యవహారం ఉదాహరించి అన్నం ఉడికిందా అంటే ఒక్క మెతుకు చూస్తే అన్నం ఉడికిందా లేదో తెలుస్తుంది. ఈ ప్రాజెక్టులో జరుగుతున్నటువంటి వ్యవహారం చూస్తే గనక రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం యొక్క ఆలోచన, ప్రభుత్వం యొక్క విధానం, ప్రభుత్వం ఏ విధంగా ఆంధ్ర కాంట్రాక్టర్లకు కొమ్ము కాస్తుంది అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విషయానికి వస్తే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి సంబంధించి మొదటి పంప్ హౌజ్ డిజైన్ మార్చడానికి రీసెంట్గా జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ ఆమోదించడం జరిగింది. ఈ తతంగంలో పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు చేతులు మారినాయి అని మా నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు భావిస్తున్నారు. మేము కూడా ఆ విషయాలని అనేక సందర్భాల్లో, నేను కానివ్వండి, మా జిల్లాకు సంబంధించినటువంటి ఇతర నాయకులు కానివ్వండి, అనేక సందర్భాల్లో మీ పత్రికామిత్రుల ద్వారా కానివ్వండి, మా జెడ్పీ సమావేశాలలో కానివ్వండి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరిగింది. క్యాబినెట్లో ఎప్పుడైతే ఆమోదం పొందిందో దీనికి, మాకున్నటువంటి అనుమానాలు గతంలో మా జిల్లాకి సంబంధించినటువంటి ఒక మంత్రికి లాభం చేకూరుతుంది ఈ డిజైన్ మార్పు వల్ల అని మేము అనుకుంటే, ఇప్పుడు క్యాబినెట్ ఆమోదం ద్వారా కేవలం మా జిల్లాకు సంబంధించినటువంటి మంత్రే కాదు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆయనకన్నా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వారి పాత్ర కూడా దీంట్లో ఉందేమో అనే అనుమానాలు మాకందరు కూడా కలుగుతున్నాయి. అసలు దీంట్లో కోట్లాది రూపాయలు చేతులు మారినాయి అని ఎందుకు అనిపిస్తుంది అనే దానిలోకి లోతుగా వెళ్తే గనక, ఈ ప్రాజెక్ట్ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి ముఖ్యమంత్రి గారు 31 మార్చి నాడు అసెంబ్లీలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పినటువంటి విషయం, పాలమూరు ఎత్తిపోతల పథకానికి మొట్టమొదటి ప్రాజెక్టు నార్లాపూర్ ప్రాజెక్టు, ఇది మంత్రి జూపల్లి కృష్ణారావు గారి నియోజకవర్గంలో ఉంది, వారే నిలబడి ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ కూడా చేయించినారు. స్వయంగా జూపల్లి కృష్ణారావు గారే నిలబడి ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ చేయించినారని ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు 31 మార్చిన అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి టెండర్లో మీకు ఒక డాక్యుమెంట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏమేమి ఉన్నాయో క్లియర్గా మెన్షన్ చేసినా అవన్నీ చూపించి నేను చెప్తాను. జనవరి 2016 16వ తారీఖు నాడు టెండర్ను కాల్ ఫర్ చేయడం జరిగింది. అగ్రిమెంట్ జరిగిందేమో 2016 జూన్ 6 నాడు. కాంట్రాక్టర్ ఎవరికి వచ్చిందంటే ఇది నవయుగ కంపెనీ. ఈ నవయుగ ఏజెన్సీ బ్యాక్గ్రౌండ్ కనుక చూస్తే, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, రెండవ పంప్ హౌజ్ మొత్తానికి కూలిపోవడానికి కారణమయ్యి
కేఎల్ఐ ప్రాజెక్ట్ 5 సంవత్సరాలు డిలే కావడానికి కారణమైనటువంటి కంపెనీ కంపెనీయే ఈ నవయుగ కంపెనీ. జొన్నల బగుడ పంప్ హౌస్ కూలిపోతే 5 సంవత్సరాలు దాన్ని రిపేర్ చేయడానికి బట్టి ఆ నవయుగ కంపెనీ టెండర్లలో ఈ యొక్క మొదటి పంప్ హౌస్ని దక్కించుకోవడం జరిగింది. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, అగ్రిమెంట్ కాకముందే, అగ్రిమెంట్ ఏమో 6వ తారీఖు నాడు అవుతే, అగ్రిమెంట్ కాకముందే 19/5/2016 నాడు మేము డిజైన్ చేంజ్ చేసుకుంటాము అని ఉత్తరము ఈ యొక్క నవయుగ కంపెనీ వాళ్ళు ప్రభుత్వానికి రాయడం జరిగింది. అదే తరుణంలో ఇంకొక కంపెనీ కూడా ప్యాకేజ్ నెంబర్ 5, ఇది ప్యాకేజ్ నెంబర్ 1లో వస్తుంది. ప్యాకేజ్ నెంబర్ 5 అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ పంపింగ్ స్టేషన్ ఏదుర్ నియర్ వీరాంజనేయ రిజర్వాయర్, ఏదైతే 3వ పంపింగ్ స్టేషన్ ఉందో ఇదే పాలమూరు రంగారెడ్డిలో, అది ప్యాకేజ్ నెంబర్ 5లో ఉంటుంది. ప్యాకేజ్ నెంబర్ 5 వాళ్ళు కూడా మేము డిజైన్ మార్చుకుంటామని ప్రభుత్వానికి లెటర్ రాస్తే, ప్యాకేజ్ నెంబర్ 5కి సంబంధించిన కంపెనీ వాళ్ళు రాసినటువంటి ఆ రిక్వెస్ట్ని ప్రభుత్వం తిరస్కరిస్తూ ఇది దానికి సంబంధించినటువంటి కాపీ తిరస్కరిస్తూ ఏం చెప్తుందంటే, రిఫరింగ్ టు ది లెటర్ సైటెడ్ అండర్ రిఫరెన్స్ ఇట్ ఇస్ టు ఇన్ఫార్మ్ దట్ యాజ్ ది కాంపోనెంట్స్ ఆఫ్ పంపింగ్ స్టేషన్ అండ్ లేఅవుట్ ఆర్ వెస్టెడ్ బై ది ప్రపోజల్ బై ది కంపెనీ కెనాట్ బి యాక్సెప్టెడ్ ఇన్ వ్యూ ఆఫ్ ది ఫాలోయింగ్ రీజన్స్. ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు మేము మీ ప్రపోజల్ అని చెప్తూ, యాజ్ సచ్ ఇన్ ది టెండర్ డాక్యుమెంట్ దేర్ ఇస్ నో క్లాస్ ఫర్ బిడ్డర్స్ ఫర్ గివింగ్ ఆల్టర్నేట్ ప్రపోజల్స్ ఇన్ బిడ్ డాక్యుమెంట్ విత్ డీవియేషన్స్ ఆర్ ఆల్టర్నేట్ అరేంజ్మెంట్. టెండర్ డాక్యుమెంట్లోనే ఏదైతే మీరు టెండర్లో పార్టిసిపేట్ చేసినారో మార్పులు చేర్పులకి అవకాశం లేదు అని మేము టెండర్ డాక్యుమెంట్లోనే చెప్పినాం కాబట్టి మీకు మార్పులకు చేర్పులకు అవకాశం లేదు అని 3వ పంప్ హౌస్ కాంట్రాక్టర్ ఏదైతే డిజైన్ మార్చుకుంటానని ఇచ్చిన ప్రపోజల్ని ప్రభుత్వం తిరస్కరించి రాసినటువంటి ఉత్తరం ఇది. 3వ పంప్ హౌస్ మార్పుకేమో టెండర్ డాక్యుమెంట్లో మీరు డీవియేషన్స్ ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్కి పోకూడదని ఉంది కాబట్టి మీకు అప్రూవల్ ఇవ్వట్లేదు అని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు క్యాబినెట్లో మొదటి పంప్ హౌస్ డిజైన్ మార్పుకి నవయుగ కంపెనీ వాళ్ళకి ఈరోజు ఏ విధంగా ఆమోదిస్తుంది అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అందుకు మాకు అనుమానాలు కలుగుతున్నాయి. ఇక్కడ పెద్ద ఎత్తున ముడుపులు ఉన్నతాధికారులకు ప్రభుత్వానికి ముట్టినది ఒకటి.